యతమాలిక 32వ పేజీ శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ శంఖ చక్ర గదా పద్మ రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ నీల మేఘ శ్యామ కృష్ణ రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ రాధే గోవింద భజో రాధే గోపాల్ శ్రీకృష్ణ పరమాత్మకు జై. ఈ రోజు నుండి భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగాన్ని గురించి మనం యజ్ఞం ప్రారంభం చేస్తున్నాం. భగవద్గీత అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి అమృత ప్రాయమైనటువంటి గంగ. ఇది ఒక నది, జీవనది, అలాగ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. కాకపోతే మనం అక్కడక్కడ కొన్ని క్షేత్రాల్లో మనం అక్కడ ఆగి స్నానం చేసినట్టుగా ఒక్కొక్క అధ్యాయం తర్వాత ఏదో ఒక్కొక్క ఉపనిషత్తునో ప్రకరణ గ్రంథాన్నో ఏదో దాన్ని చెప్పుకుంటా ఉన్నాం.
ఏది చెప్పుకున్నప్పటికీ కూడా ఈ ప్రవాహం మాత్రం ఆగడానికి వీల్లేదు అందుకే ఇప్పుడు మనం 5 అధ్యాయాలు పూర్తి చేశాం ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చాం ఈ 6వ అధ్యాయం తోటి కర్మశతకం పూర్తి అవుతుంది భగవద్గీత 18 అధ్యాయాలు దాన్ని 3 భాగాలుగా విభాగం చేస్తాం 6 అధ్యాయాలు 6 అధ్యాయాలు 6 అంటే షట్ షట్ అంటే 6 కాబట్టి 6 అధ్యాయాలు మొదటి షట్కం 2వ అధ్యాయాలు 2వ షట్కం 3వ అధ్యాయాలు 3వ షట్కం మొదటిది కర్మ షట్కం రెండవది భక్తి షట్కం మూడవది జ్ఞాన షట్కం మనం భక్తిలోకి ప్రవేశించబోతూ ఇప్పుడు కర్మ షట్కంలో చివరికి వచ్చాం అదే ఈ ఆత్మ సంయమ యోగం ఈ సంసారం ఒక నల్లుల మంచం లాంటిది నల్లుల మంచం మీద పడుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా సుఖంగా నిద్రపోలేడు అదే విధంగా ఈ సంసారంలో పడినటువంటి వాడు ఎవ్వడు కూడా సుఖంగా ఆనందంగా ఉండలేడు గాక ఉండలేడు అతడు ఎవరైనా కావచ్చు ఎంతటి మేధావి అయినా కావచ్చు ఎంతటి తెలివి కలిగినటువంటి వాడైనా కావచ్చు ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎంత మహాత్ముడైనా కావచ్చు అలాగే ఎంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వాడైనా కావచ్చు అందర్ని పరిపాలన చేసేటువంటి వాడైనా కావచ్చు ఎవరైనా సరే ఈ సంసారంలో హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటాం అనేటువంటిది మాత్రం లేనే లేదు అప్పుడప్పుడు తాత్కాలికంగా కొన్ని సుఖాలు అనుభవిస్తే అనుభవించవచ్చు కానీ దుఃఖాలు బాధలు భయాలు అలజడులు ఆందోళనలు అశాంతి ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి మరి దుఃఖాలన్నీ కూడా పోవాలన్నా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలన్నా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకి వ్యామోహాలకి దూరం కావాలి మనం ఏం చేస్తున్నామంటే వీటికి దూరం అయితే మనకే సుఖం వచ్చుదండి వీటిని మనం పట్టుకుంటేనే కదా మనకు సుఖం డబ్బు గాని ఇల్లు వాటిల్లు గాని భార్య బిడ్డలు గాని బంధుమిత్రులు గాని సంపదలు గాని పొలాలు గాని స్థలాలు గాని తోటలు గాని ఏమైనా సరే ఇవన్నీ ఉంటే కదా మనకు ఆనందం ఇదేమిటండి మీరు వీటన్నిటిని వదిలితే ఆనందం అంటారు అని మనం అనుకుంటా ఉంటాం ఇది మన అజ్ఞానంలో ఒక భాగం అన్నమాట కానీ ఈ ప్రాపంచిక విషయాలకు దూరం అయితేనే మనకు ఆనందం ఇది ప్రతిరోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం ఎప్పుడంటే గాఢ నిద్రలో స్వప్నావస్థ అయిపోయిన తర్వాత మనసు అప్పుడు కూడా పూర్తిగా అలసిపోతుంది मन की शरीर मुझे अलसिपोतुंदी मनस तरवा अलसिपोतुंदी अंदुकने पगल मन पनुलु चेस्ते शरीर अलसिपोयी पड़कुंटाम निद्रपोतां कानी मनस मात्रं मेलुकुंटुंदी अदि तोंदरगा अलसिपोदु अंदुकने शरीर अट्ला चप्पगा पडुंटे मनस एं चेस्तुंदंटे ओक स्वप्न प्रपंचान्नि सृष्टिस्तुंदी अंदुलो कासेपु तिरुगुतां दांतो मनस अलसिपोद्दि దాంతో అది కూడా చప్పబడిపోయి ఇకప్పుడు ఏమీ తెలియకుండా గాఢ నిద్రలో ఉంటాం ఆ గాఢ నిద్రలో మనం ఆనందంగా ఉంటాం అక్కడ మనకి ఇల్లు వాకిళ్ళు లేవు భార్య బిడ్డలు లేరు బంధుమిత్రులు లేరు ధనం లేదు సంపదలు లేవు కీర్తి ప్రతిష్టలు లేవు పదవులు లేవు ఏమీ లేవు అయినా సరే హాయిగా ఆనందంగా ఉంటాం ఆ నిద్రలో నుంచి లేచిన తర్వాత అడిగితే చెప్తాం అబ్బబ్బా ఏంటోనండి ఆ కళ్ళు వచ్చినాయి ఏడ కళ్ళు అమ్మా ఆ కళ్ళు అయిపోయిందండి హాయిగా నిద్రపోయానండి కిమపిన జానామి సుఖేనమయ నిద్ర అనుభూయత అంటాం ఇది గాఢ నిద్ర సుషుప్తి హాయిగా నిద్రపోయా నాకేమీ తెలియదు ఏమీ తెలియదు అంటే నేనెవరో కూడా తెలియదు అది గాఢ నిద్రలో ఉన్నటువంటి దోషం ఏమిటంటే
తానెవరో కూడా తనకి తెలియదు, తన ఆత్మనన్న సంగతి కూడా తెలియదు. అందుకని అది నిలబట్టాల పోతా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే అన్ని వదిలేమో మనం హాయిగా ఆనందంగా ఉంటాం, ఎప్పుడైతే అన్నిటిని పట్టుకున్నామో మనకి దుఃఖం తప్పదు. అంటే ప్రపంచం వైపుకు తిరిగావా దుఃఖం, పరమాత్మ వైపుకు తిరిగావా ఆనందం. ఇదే మనం గ్రహించాలి. చేపలు పట్టడానికి జాలరి జాలం తీసుకెళ్ళి దానికి ఒక ఎర్రి కట్టి, ఎర అంటే ఏంటంటే చేపకి ఆహారం, దాన్ని ఆ నీళ్ళల్లో ముంచుతాడు. ఆ ఎర్రను చూచి చేప తనకు ఆహారం కదా అది, అందుకని దానికోసం ఎగిరి దాన్ని అందుకుంటుంది. అట్లా ఎగిరి నోరు తెరిచి అందుకునేటప్పటికల్లా ఆ గాలం యొక్క కొన గుచ్చుకుంటుంది దాని గొంతులు, దాంతో వాడు పైకి లాగుతాడు, చేప పైకి వస్తాడు. కానీ చేపలు గనక ఆ ఎర కోసం ఆశపడకుండా ఆ జాలరి యొక్క పాదాల వైపు గనక పోతే అవి బ్రతుకుతాయి, పాదాల వైపు పోకుండా ఎర వైపు గనక పోతే దాని ప్రాణం పోతుంది. మనం కూడా అంతే. పరమాత్మ మనకి ఎర వేశాడు, ఇక్కడ రకరకాలైనటువంటి ఆట వస్తువుల్ని మనకి ఇస్తున్నాడు. ఈ ధనాన్ని, సంపదల్ని, ఈ పేరు ప్రతిష్టల్ని, కీర్తిని, వీటన్నింటినీ కూడా మన ముందు వేశాడు. ఆట బొమ్మలు, ఆడుకోండి 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 అంటున్నాడు. మనం ఆట బొమ్మల మీద ఆశతో కనుక ఉన్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు మనకి విరక్తి కలుగుద్ది. వాటి వల్ల మనకి తాత్కాలికమైనటువంటి సుఖం వస్తే వస్తుంది, కానీ శాశ్వత సుఖం రాదు. కానీ ఆట బొమ్మల్ని ఇచ్చినటువంటి ఆ పరమాత్మ వైపు కనుక తిరిగితే శాశ్వతమైనటువంటి ఆనందం. తల్లి తన చిన్న పిల్లవాడిని సంకలా ఎత్తుకుంటుంది, దించితే ఏడుస్తాడు వాడు, వాడిని దించకపోతే ఇవి పని జరగదు. అందుకోసం అని చెప్పి కొన్ని ఆట బొమ్మలు వాడి ముందేసి వాడిని అక్కడ కూర్చోబెట్టి తన పని తాను చేసుకుంటుంది. వాడు ఆడుకుంటాడు ఆడుకుంటాడు ఆడుకుంటాడు, వాటి మీద విసుగుబుట్టి ఇసిరి అవతలకి నెట్టే మా అని కేకేస్తాడు. ఏ ఇంగిన ఎక్కడున్నా పరిగెత్తుకుంటా వచ్చి అమ్మ ఎత్తుకోవాలి. మనం కూడా అంతే. పరమాత్మ అనేటువంటి మన తల్లి మన ముందు వేసినటువంటి ఆట బొమ్మల మీద ఆసక్తిని వదిలిపెట్టి మనం పరమాత్మ కోసం గనక కేక వేస్తే, పరమాత్మ కోసం గనక మనం ఆర్తితో ప్రార్థిస్తే ఆ పరమాత్మ కూడా తల్లిలాగా వచ్చి మనల్ని ఎత్తుకుంటాడు. అంటే పరమాత్మ వైపుకు తిరిగితే ఆనందం, ప్రపంచం వైపుకు తిరిగితే దుఃఖం. పూర్వకాలంలో తిరగలి ఉండేది. ఏవైనా పిండి చేయాలంటే మినువులు కానీ పెసలు కానీ ఇట్లా ఏవైనా సరే పిండి పిండి కానీ చేయాలని, బియ్యం కానీ చేయాలనుకుంటే తిరగలు ఉండేది. కింద ఉన్నటువంటిదేమో చట్టం అది కదలదు, దానికి ఒక బొడ్డు ఉంటుంది, దానిలోకి ఆ పైన ఏమో తిరిగేది ఉంటుంది, దాంతో అట్ట తిప్పుతూ ఉంటే అవన్నీ పిండి పిండి అయిపోతాయి. కానీ గమ్మత్తు ఏమిటనంటే మనం జాగ్రత్తగా చూస్తే ఏ గింజలైతే బొడ్డు దగ్గరికి, సెంటర్లో ఉన్నటువంటి బొడ్డు దగ్గరికి వస్తాయో అవి అట్టనే ఉంటాయి, కానీ ఏవైతే దూరంగా ఉంటాయో అవన్నీ పిండి పిండి అయిపోతాయి. మనం కూడా పరమాత్మ వైపు గనక పోతే, పరమాత్మ ఆ బొడ్డు మధ్య సెంటర్ ఆ పరమాత్మ దగ్గరికి గనక పోతే మనం హాయిగా ఉంటాం, యువతలకు గనక వచ్చామో పిండి పిండి అయిపోతాం. అందుకనే జాగ్రత్తగా పరమాత్మ వైపుకు తిరగాలి, కానీ ప్రపంచం వైపు కాదు మనం తిరగాల్సింది. మృత్యువు నుంచి తప్పించుకోవటం కోసం మార్కండేయుడు, ఆయనకి 16 సంవత్సరాల వయసు అని ముందుగానే నిర్ణయం అయింది. అందుకని ఆ మృత్యువు వచ్చేటప్పటికల్లా ఆయన ఏం చేశాడు, శివలింగాన్ని పట్టుకొని కౌగిలించుకున్నాడు, దాన్ని వదల్లా. యమధర్మరాజు వచ్చాడు ఈయన ప్రాణం తీసుకెళ్ళటానికి, కానీ ఈయనేమో శివలింగాన్ని కౌగిలించుకొని కూర్చున్నాడు. శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆయన లాగలేడు, లాగితే శూలం దెబ్బ పడుద్ది యమధర్మరాజు. అందుకని ఏం చేస్తాడు, ఏమీ చేయలేకపోయాడు, ఆయన ప్రాణం దక్కింది. మరి మనం ఏం చేస్తున్నాం, శివలింగాన్ని కాకుండా శవలింగాన్ని కౌగిలించుకుంటున్నాం, ఈ శరీరం అనేటువంటి శవాన్ని మనం కౌగిలించుకుంటున్నాం, అందుకనే మనకి దుఃఖం. శివాన్ని కౌగిలించుకుంటే సుఖం, శవాన్ని కౌగిలించుకుంటే దుఃఖం.
అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం దుఃఖం ఈ దేహమే నేను ఇంద్రియాలే నేను మనస్సే నేను బుద్ధే నేను అనేటువంటి భావనలో ఉంటే మనకు దుఃఖం పరమాత్మతో తాదాత్మ్యం చెందితే అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని నేను పరమాత్మని నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అని ఆ పరమాత్మ యొక్క అనుభూతిలా గనుక ఉన్నట్లయితే ఆనందమే ఆనందం సముద్రం నుంచి వేరుపడుతుంది ఉప్పుగల్లు సముద్రపు నీటితోటే తయారు చేస్తారు ఉప్పు ఆ ఉప్పుగల్లు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కొంతమంది బళ్ళ మీద తీసుకొస్తారు కొంతమంది షాపుల్లో అమ్ముతుంటారు ఆ ఉప్పు కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత మనకి కాస్త మెత్తగా కావాలనుకున్నప్పుడు రోట్లో వేసి దంచేవాళ్ళు పూర్వకాలం ఇప్పుడైతేనేమో ఈ మిక్సీల్లో వేస్తున్నారు పూర్వకాలం కనుకైతే రోట్లో వేసి దంచాల అలా దంచేటప్పుడు ఏమొద్దంటే అది ఎగిరెగిరి పడతా ఉంటుంది ఎగిరెగిరి పడుతుంటే మన వాళ్ళు ఊరుకుంటారా దాన్ని కాస్త మళ్ళీ చేత్తో దాంట్లోకి నెడతారు నెట్టి మళ్ళీ దెబ్బేస్తారు మళ్ళీ ఎగిరితే మళ్ళీ నెట్టి దెబ్బేస్తారు అది బాగా నలిగిన దాకా దెబ్బేస్తారే ఉంటారు అంటే ఉప్పుగల్లు ఆ రాకలి దెబ్బలు తినవలసిందే నలిగి పొడి పొడి కావాల్సిందే దానికి ఆ బాధ కనుక తొలగాలంటే తన జన్మస్థానమైనటువంటి సముద్రాన్ని చేరాల అంటే నీటిని చేరుకోవాలి నీటిలో కనుక పడిపోయింది అనుకో ఆ ఉప్పుగల్లు అంతా నీళ్ళలో పడిపోయింది అనుకోండి ఏమో దాన్ని ఎవ్వరేం చేయలేరు ఇక అది అంతే దాని బాధలన్నీ దప్పుతాయి ఈ రాకలి పోట్లన్నీ దప్పుతాయి అదే ప్రకారంగా మనం కూడా మన స్వస్థానమైనటువంటి పరమాత్మ స్థానం నుంచి జారిపడ్డాం పరమాత్మ స్థానం నుంచి జారిపడ్డటువంటి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఎన్నెన్నో జన్మలు ఎత్తుతున్నాం ఎవరెవరికో పుడుతున్నాం ఎవరెవరినో చేసుకుంటున్నాం ఎవరెవరినో కంటున్నాం ఎప్పుడెప్పుడో పోతున్నాం ఇలా ఎన్నో జన్మలు ఎత్తాం ఎన్నో చోట్ల పుట్టాం ఎంతమందో తల్లుల యొక్క సన్యాన్ని తాగాం ఎంతో మనకి ఈ ప్రపంచం అంతా కూడా ఒక శ్మశానం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మన దేహాలను ఎక్కడ పూడ్చిపెట్టారో కాల్చారో మనకి తెలియదు మరి ఈ బాధల నుంచి మనం కనుక విముక్తి చెందాలంటే ఈ తిరుగుడు కనుక తప్పాలంటే ఈ సంసార జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకోవాలంటే ఈ మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం అనేటువంటి ఈ సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి మనం గనక విడుదల పొందాలంటే మన జన్మస్థానం అయినటువంటి పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలి పరమాత్మ నుంచి జారిపడ్డటువంటి మనం మళ్ళీ పరమాత్మను చేరుకోవాలి పరమాత్మను చేరుకుంటేనే మనకి శాంతి ప్రశాంతి హాయి ఆనందం అనేటువంటిది లభిస్తుంది అయితే మనం మన మన స్వస్థానమైనటువంటి ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలంటే మనం ముందుగా పరమాత్మ వైపుకి తిరగాల పరమాత్మను చేరుకోవాలంటే ఎట్ట చేరుకుంటాం ముందు పరమాత్మ వైపుకి తిరగాల మరి మనం పరమాత్మ వైపుకి తిరిగి ఉంటున్నామా పరమాత్మ వైపుకి తిరగటంలా ప్రపంచ వైపుకి తిరిగి ఉన్నాం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఏం సంపాదిద్దాం ఏం తెచ్చుకుందాం ఏం అనుభవిద్దాం ఏం సుఖంగా ఉందాం ఎట్లా ఆనందిద్దాం అనేదే కానీ పరమాత్మకి దగ్గర అవుదాం అనేటువంటి ఆలోచన మనకి లేనే లేదు రానే రాదు ధనం కానీ సంపదలు కానీ పదవులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ భోగాలు కానీ వీటిని అనుభవించాలి అనేటువంటి కోరికతో మన దృష్టి ఎప్పుడు కూడా ప్రపంచం వైపుకే తిరిగి ఉంటుంది లౌకిక విషయాల మీదకే మనస్సు పోతుంది అంతే తప్ప పారమార్థికమైనటువంటి విషయాల మీదకి మనసు పోవటం అనేటువంటిది చాలా కష్టం మనసుకి ఎంతో ట్రైనింగ్ ఇవ్వాలా అప్పుడు మాత్రమే మనసు పారమార్థిక విషయాల మీదకి పోతుంది ఇటువంటి ప్రపంచం వైపు తిరిగేటువంటి ఈ మనస్సుని ఈ లౌకికమైనటువంటి విషయాల నుంచి మరల్చి పరమాత్మ వైపుకి మనం తిప్పాల ప్రయత్నంతో తిప్పాల మరి మనస్సుని ఈ లౌకిక విషయాల నుంచి తిప్పాలి అంటే మన మనస్సుని శుద్ధి చేయాలంటే మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోగొట్టాలంటే దానికి ఒక్కటే మార్గం నిష్కామ కర్మయోగము నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఒక్కటే మనకున్నటువంటి మార్గం చక్కని ఉపాయం అందుకే మూడవ అధ్యాయంలో నిష్కామ కర్మయోగాన్ని చెప్పారు
నాలుగో అధ్యాయంలో ఆ కర్మయోగాన్ని తెలివితో జ్ఞానంతో ఎలా చేయాలో నాలుగో అధ్యాయంలో చెప్పారు. ఇక ఐదవ అధ్యాయంలో ఆ కర్మల యొక్క కర్తృత్వాన్ని అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని వదిలి కర్మ సన్యాసాన్ని సాధించడం ఎట్లాగో ఐదవ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు కర్మ సన్యాసం ఎప్పుడైతే జరిగిందో మనసు శుద్ధి జరిగింది, చిత్తం బాగా శాంతించింది, మనసుకి ఏకాగ్రత కలుగుతుంది. ఇలా ఏకాగ్రత ఎప్పుడైతే కలిగిందో ఈ నిర్మలమైనటువంటి మనస్సు, ఈ శుద్ధమైనటువంటి మనస్సు మళ్ళీ ప్రపంచం వైపుకి పోకుండా పరమాత్మ వైపుకే పోవాల. ఆ పరమాత్మ వైపుకి ఎట్లా పోతుందో తెలియజెప్పేటువంటి అధ్యాయమే ఈ ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. అంటే ప్రపంచంలో తిరుగుతా ప్రపంచం వైపుకే పరుగులు తీస్తా ఉన్నటువంటి మనస్సుని నిష్కామ కర్మయోగం ద్వారా కర్తృత్వ భావన వదిలి కర్మ సన్యాసం ద్వారా మన మనస్సుని ఏకాగ్రం చేసి పరమాత్మ వైపుకి తిప్పాలంటే ఎలా తిప్పాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి అధ్యాయం ఈ ఆరవ అధ్యాయం. ఎందుకంటే ఒక అధ్యాయానికి మధ్య ఉన్నటువంటి ఆ లింక్ ఏమిటో మనం తెలుసుకోవాలి. కాబట్టి కర్మషట్కం మూడవ అధ్యాయంలో ప్రారంభమైంది. అంతకుముందు చెప్పిన మామూలుగా టచ్ చేయటం మాత్రమే. కర్మయోగం మూడవ అధ్యాయం, జ్ఞానయోగం అంటే కర్మల్ని జ్ఞానంతో తెలివితో చేసేటువంటిది నాలుగవ అధ్యాయం, కర్తృత్వాన్ని వదిలి కర్మలు చేయటం ఐదవ అధ్యాయం. మరి ఐదవ అధ్యాయంతో కర్మ సన్యాసం ప్రాప్తిస్తుంది. అంటే మనకి ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరినప్పుడు మనం చేయాల్సింది ధ్యానం. మనసు ఏకాగ్రత కనుక వస్తే ధ్యానం. అందుకని దీన్ని ఆత్మ సంయమ యోగం అని ఈ అధ్యాయాన్ని చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం యొక్క అసలు స్థితి ఏమిటంటే కర్మషట్కానికి భక్తి షట్కానికి వారధి ఇది. మూడు నాలుగు ఐదు అధ్యాయాలు కర్మల గురించి చెప్పారు ఎట్లా చేయాలి. ఏడో అధ్యాయం దగ్గర నుంచి భక్తి చెప్పారు. ఆ భక్తికి ఈ కర్మకి మధ్యలో గడప మీద ఉన్నటువంటి దీపం లాంటిది ఇదిగో ఈ ఆరవ అధ్యాయం. గడప మీద దీపాన్ని కనుక పెడితే ఈ గదికి ఆ గదికి రెండింటికి వస్తుంది. అదేవిధంగా ఈ అధ్యాయంలో ఇటు కర్మల ద్వారా మనసును శుద్ధి చేసుకోవటం, ఆ మనసునేమో పరమాత్మ మీద పంపించటం. ఆ పరమాత్మ మీదకి మనసును పంపించడమే భక్తి యోగం. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగమే అయినప్పటికీ కూడా దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ధ్యాన యోగం అని, ఎందుకంటే ధ్యానాన్ని గురించి చెప్పారు కనుక, అభ్యాస యోగం అని, అధ్యాత్మ యోగం అని, ఆత్మయోగం అని, సంయమ యోగం అని, స్వరూప యోగం అని, ఇలా అనేకమైనటువంటి పేర్లు దీనికి ఉన్నాయి. ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే అందులో ఉన్నటువంటి విషయాన్ని ఒక్కొక్క కోణంలో చూసి. ఇక్కడ ధ్యానం చెప్తున్నారు కాబట్టి ధ్యాన యోగం అన్నారు. ధ్యానాన్ని అభ్యాసం చేయటం కనుక అభ్యాస యోగం అన్నారు. అలాగనే ఇది ఆత్మ మీద ధ్యానం కనుక అధ్యాత్మ యోగం అన్నారు. ఆత్మని కలుసుకునేటువంటి స్థితి కనుక ఆత్మయోగం అని అన్నారు. మరి సంయమ యోగం అని ఎందుకన్నారంటే సంయమం అంటే నిగ్రహం, అంటే ఆ మనస్సును నిగ్రహించటం కనుక మనస్సును నిగ్రహించడం ఇక్కడ చెప్పారు కాబట్టి సంయమ యోగం అని అన్నారు. అలాగనే స్వరూప యోగం అంటే మన స్వస్వరూపాన్ని అందుకునేటువంటి స్థితిని కల్పించేటువంటిది కనుక స్వరూప యోగం అన్నారు. ఇది భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. కాకపోతే మీరు ఏమనుకుంటారంటే, ఏమండి ఏ అధ్యాయం చెప్పేటప్పుడు ఈ అధ్యాయం చాలా ముఖ్యం అని చెబుతారు కదా. అవును చెప్తాం, నిజమే. ఎందుకనంటే అన్ని అధ్యాయాలు ముఖ్యం కనుక. అలాగనే కొంతమంది ఏమంటారంటే, ఏమండి ఇన్ని శ్లోకాలు నాకు వద్దు, నేను నాలుగు శ్లోకాలు చెప్పండి మాకు ముఖ్యమైనవి అంటారు. ముఖ్యమైన నాలుగు శ్లోకాలు నేను చెబితే మిగతా 696 శ్లోకాలు ముఖ్యంగానే అని మనం ఒప్పుకున్నట్టు. అందుకని ముఖ్యంగానే అంటూ ఏమి లేవు. అన్ని కూడా ముఖ్యమైనటువంటివి, అన్ని కూడా వజ్ర సమానమైనటువంటి శ్లోకాలు. అలాగనే అధ్యాయాలు కూడా అలాగా ఉన్నాయి. మనకి పైకి చూస్తానికి అంటే పై పైన చూసేటువంటి వాళ్ళకి ఒక శ్లోకానికి ఒక శ్లోకానికి మధ్య సంబంధం కనపడదు, ఒక అధ్యాయానికి మరొక అధ్యాయానికి మధ్యలో సంబంధం కనపడదు. ఎందుకు చెబుతున్నారో ఏమిటో అర్థం కాదు. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి.
అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి అధ్యాయము ఏ ఏ విషయాన్ని గురించి చెప్పిందో తర్వాత అధ్యాయం ఏ విషయాన్ని గురించి చెప్పబోతుందో దీనికి దానికి సంబంధం ఏంటో అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఐదు అధ్యాయాల ద్వారా మన మనసును శుద్ధి చేసుకొని ఏకాగ్రత చెద్దాం గనక ఏకాగ్రమైనటువంటి మనసుని పరమాత్మ మీద నిలపడానికి ధ్యాన యోగం ఇప్పుడు చెప్పడం జరిగింది అందుకని ధ్యాన యోగం ఎందుకు చెప్పారంటే ఇది కర్మశక్తిలో చెప్పారు అదిగో అందుకని కర్మశక్తిలో ఈ ధ్యానాన్ని గురించి చెప్పడం జరిగింది అయితే ఏమండి ప్రతి అధ్యాయం కూడా ముఖ్యమైనది అంటున్నారు కదా అంటే గంగా నది ఎక్కడో గంగోత్రిలో పడుతుంది కానీ చివరికి కలకత్తాలో సముద్రంలో కలుస్తుంది దాదాపు 2500 మైళ్ళు ఇది ప్రయాణం చేస్తుంది హిమాలయాల్లో అది పుట్టిన చోట నుంచి 2500 మైళ్ళు ప్రయాణం చేస్తుంది గంగా నది గంగా నది అంతా కూడా పవిత్రమైంది ఎక్కడ నీళ్లు పట్టుకున్నా కూడా పరమ పవిత్రమైనటువంటిది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అయినప్పటికీ కూడా కాశీలో అలహాబాద్లో ప్రయాగది ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని క్షేత్రాల్లో దానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగిందిగా తీర్థక్షేత్రంగా మనం చెప్పుకుంటా ఉంటాం పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే అంతటా పవిత్రమైనటువంటిది దాంట్లో ఏం అనుమానం లేదు ఎందుకంటే అదే కదా ఇక్కడికి వస్తా ఉన్నది కాబట్టి అంత పవిత్రమే అదే ప్రకారంగా భగవద్గీత మొత్తం కూడా పవిత్రమైనటువంటిదే విశిష్టత కలిగినటువంటిదే ముఖ్యమైనటువంటిదే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని అధ్యాయాలని ముఖ్యమైనటువంటివి విశిష్టమైనటువంటివి అని చెప్పడం జరిగింది ఎందుకనండి అలా చెప్పారు అని అంటే ఆ అధ్యాయాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉండటం వల్ల వాటిని అలా చెప్పడం జరిగింది వర్షంలో మనం ప్రయాణించాలంటే మనకి గొడుగు కావాలి లేకపోతే తడుస్తాం మోక్ష మార్గంలో ప్రయాణించాలంటే మనకి గీతా శాస్త్రం అనేటువంటి గొడుగు కావాలి లేకపోతే మనం ఆ మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళలేము వర్షంలో తడిస్తే ముందుకు ఎట్లా వెళ్ళలేమో ఈ మోక్ష మార్గంలో కూడా ముందుకు వెళ్ళాలంటే గీతా శాస్త్రం అనేటువంటి గొడుగు మనకు కావాలి అయితే ఎక్కడికి మనం ప్రయాణం చేయాలన్నా కూడా మన గమ్యస్థానం తెలుసుకోవాలి మనం ఏ ఊరు పోవాలో తెలుసుకోకుండా ఏదో ఒక బస్సు ఎక్కితే ఎక్కడికో పోతాం కదా మరి మనం కావాలనుకున్నటువంటి ఊరు పోం కదా అందుకని మనం ఖచ్చితంగా గమ్యస్థానం ఏదో తెలుసుకోవాలి గమ్యం దాని తెలియకుండా ప్రయాణం చేసేవాడిని పిచ్చివాడు అంటాడు ఒకడు పెట్టాబేడ సర్దుకొని రైల్వే స్టేషన్కి వచ్చాడు వచ్చే సరాసరి వెళ్ళి రైల్లో కూర్చున్నాడు వీడి యొక్క హడావుడు చూచాడు పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికుడు ఏమయ్యా టికెట్ తీసుకున్నావా అన్నాడు టికెటా నాకు గుర్తులేదండి తీసుకోవాలని తెలీదు అన్నాడు సరే అట్లయితే పోనీ ఇప్పుడైనా తెచ్చుకో అదిగో పలానా చోట టికెట్ ఇస్తారు ఇంకా టైం ఉంది నీకేం పర్వాలేదు పోయి తెచ్చుకో అన్నాడు ఆ సరే తెచ్చుకుంటానులేండి అన్నాడు అని మరి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అన్నాడు నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి అన్నాడు అంటే టికెట్ అడగాలంటే పలానా చోటికి అడగాల మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మరి నువ్వు టికెట్ ఎక్కడ తెచ్చుకుంటావయ్యా అన్నాడు అంటే ఇదే గమ్యం తెలియనటువంటి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మనం కనుక ఏదో ఒక ట్రైన్లో ఏదో ఒక బస్సులో కూర్చుంటే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు అందువల్ల మనం గమ్యం అనేటువంటిది తెలుసుకోవాలి ప్రయాణం ప్రారంభించే ముందే మనం గమ్యం తెలుసుకోవాలి ప్రయాణం ప్రారంభించిన తర్వాత గమ్యాన్ని తెలుసుకుంటే ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ ట్రైన్ ఆగాల అక్కడ దిగాల మళ్ళీ ఎటు పోవాలో చూసుకోవాలా ఇదంతా కాస్త ఇబ్బంది అందుకని ముందుగానే మన ప్రయాణానికి గమ్యస్థానం ఏమిటో తెలుసుకోవాలి ఒకవేళ నీ ప్రయాణం నీకు ఎక్కడికో తెలియకపోతే మామూలు ప్రయాణాలు అయితే మనకి బాగానే తెలుస్తాయి ఏ ఊరు పోవాలో మనకి తెలుసు కానీ ఈ ప్రయాణం మానవ జీవితం ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి పోవాలో ఆ ప్రయాణ మార్గం ఆ ప్రయాణ గమ్యస్థానం తెలియకపోయినట్లయితే ఏం చేస్తావు జ్ఞానులను అడుగు మహాత్ములను అడుగు గురువులను అడుగు శాస్త్రాలను అడుగు ఉపనిషత్తులను అడుగు భగవద్గీతను అడుగు వాళ్ళు చెప్తారు అంతే తప్ప ఎవరిని పెడితే వాళ్ళని అడిగితే లాభం లేదు ఎవరిని పెడితే వాళ్ళని అడిగితే మొట్టికాయలే నీకు
అందుకని అడగవలసినటువంటి వాళ్ళని అడుగు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని అడుగు, శాస్త్రాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళని అడుగు. అదిగో అటువంటి మహాత్ముల్నే నువ్వు అడిగి నీ గమ్యస్థానం ఏదో తెలుసుకోవాలి. ఆ గమ్యాన్ని చేరేటువంటి మార్గం ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి మన గమ్యస్థానం తెలుసుకోవాలి ముందు. మరి మనం కూడా ఇప్పుడు ఉపనిషత్తులు అడుగుదాం. ఏమని అడుగుదాం? మన గమ్యస్థానం ఏమిటి అని అడుగుదాం. మరి ఏమిటి మన గమ్యస్థానం? మనం గంగానది దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి చేరాలి? ఎక్కడికోసమని పరుగులు తీస్తా ఉంది గంగానది. బరబర బరబర హిమాలయ పర్వతాల పై నుంచి అలా వచ్చింది కిందకి. వచ్చి 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 ప్రయాణం చేస్తూ ఉంది. వంపులు తిరుగుతుంది, పైనుంచి కింద పడుతుంది, పోతా ఉంది. మరి ఎక్కడికి? గంగానది ఎక్కడికి? యమునా నది ఎక్కడికి? కృష్ణ ఎక్కడికి? గోదావరి ఎక్కడికి? కావేరి ఎక్కడికి? తుంగభద్ర ఎక్కడికి? ఎక్కడికి అన్ని కూడా ప్రయాణం చేస్తా ఉన్నాయి అని అంటే, మరి ఇవన్నీ కూడా ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాయి అని అంటే, వాటి యొక్క పతి గతి అయినటువంటి సముద్రుడి వైపు ప్రయాణం చేస్తున్నాయి. ఏ నది అయినా సరే, ఎక్కడ పుట్టినటువంటి నది అయినా సరే, ఉత్తర దిక్కులో పుట్టినాయి, పశ్చిమ దిక్కులో పుట్టినాయి, తూర్పున పుట్టినాయి, ఎక్కడ పుట్టినా సరే పోయేది మాత్రం సముద్రం వైపుకి. వంపులు తిరుగుతూ వయ్యారంగా అడుగులు వేస్తూ అలా పరుగులు తీస్తూ ఉంటుంది. అడుగుదాం మనం, ఓ నదీమ తల్లి ఎక్కడికి నీ ప్రయాణం అని అంటే, ఆ నది అంటుంది, ఉండవయ్యా నీకు సమాధానం చెప్పడానికి నాకు తీరిక లేదు. నా పతి గతి అయినటువంటి సముద్రుడి దగ్గరికే నేను వెళుతూ ఉన్నా. నేను త్వర త్వరగా వెళ్ళాలి. నా సముద్రుడిని, నా పతి గతి అయినటువంటి సముద్రుడిని చేరుకుంటేనే నాకు ఈ తిప్పలు తప్పేది. లేకపోతే నాకు అన్ని కష్టాలే. పరుగులు 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 తీసి 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 అలిసిపోయినా కూడా నేను నిమిషం ఆగడానికి వెళ్ళగాదు. అలా పరుగులు తీయాల్సిందే అని చెప్తా ఉంది. మౌన భాషలో చెప్తూ ఉంది. గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, పెన్న, యమున, తుంగభద్ర, ఏ నది అయినా సరే, దేన్ని అడిగినా సరే ఇదే సమాధానం. మౌనంగా చెప్పేటువంటి సమాధానం. ఎందుకని? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నది అయినా సరే సముద్రుణ్ణి చేరితేనే దానికి పరమశాంతి. అక్కడికి చేరితేనే దాని ప్రయాణం పూర్తయిపోతుంది. సముద్రాన్ని చేరిన తర్వాత ఇక ఎక్కడికి పోవాల్సిన పల్లె హాయిగా ప్రశాంతంగా గంభీరంగా సుస్థిరంగా అక్కడే ఉంటుంది. ఒకవేళ అలా ప్రయాణించి ప్రయాణించి సముద్రుని చేరలేదనుకోండి, సముద్రుని చేరకపోతే కంపు కొట్టుద్ది తిరిగి. అది దాంట్లో ఏమీ లేదు, కంపు కొట్టుద్ది, అవి అట్టే ఉండవు నీడు. అందువల్ల మనం సముద్రాన్ని, నది ఎట్లా అయితే చేరాలనో అదే మనకి గమ్యస్థానాన్ని తెలియజేస్తూ ఉంది. ఎలా ఉంటుంది? సముద్రాన్ని చేరేదాకా నదికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, ప్రత్యేకమైనటువంటి రూపం. రూపం అని ఎందుకు అంటున్నామంటే, ఒక్కొక్కటి ఒక చోట సన్నగా ఉంటుంది, ఒక చోట కాస్త వెడల్పుగా ఉంటుంది, ఒకటి పైనుంచి కిందకి పడతా ఉంటుంది, ఒకటేమో సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఈ ప్రకారంగా నదులు అనేటువంటివి పేర్లు వేరు, రూపాలు వేరు. మనకి పేర్లు వేరు, రూపాలు వేరు. ఎప్పుడైతే నది సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారిపోయిందో దాని పేరు పోయింది, దాని రూపము పోయింది. నామరూపాలు రెండు వదిలిపెట్టేస్తే హాయి, ఆనందం. మనమేమో నామరూపాలని పట్టుకొని కూర్చొని దుఃఖాలు పడతా ఉన్నాం. మనం కూడా నామరూపాలు వదిలేస్తే ఈ పేరు కానీ, పేరు దేంది? ఈ దేహాంది. ఈ రూపం దేంది? ఈ దేహాంది. ఈ దేహం శాశ్వతమా? ఇది ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేది, 2 కిలోల బూడిద అయిపోయేది. దీనికోసం ఈ నామరూపాలను పట్టుకొని మనం చేరాల్సినటువంటి ప్రయాణాన్ని ఆపుకుంటే ఏం ప్రయోజనం? దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనో, ఈ దేహాలు ఎట్లా ఉపయోగించుకోవాలనో, ఏ సాధనలకు ఉపయోగించుకోవాలనో తెలుసుకొని మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే నది సముద్రాన్ని చేరిందో గంగ గంగ కాదు, కృష్ణ కృష్ణ కాదు,
గోదావరి గోదావరి కాదు, కావేరి కావేరి కాదు, పెన్న పెన్న కాదు, యమున యమున కాదు, తుంగభద్ర తుంగభద్ర కాదు. వాటి పేర్లు పోయి, రూపాలు పోయి, ఋషులు కూడా పోయి, తీయంగా ఉండేటువంటి నీరు ఉప్పంగా మారిపోయింది. కనుక సముద్రాన్ని చేరిన తర్వాత సముద్రాకారంగా మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మరి జీవుల యొక్క గమ్యస్థానం ఏమిటి? జీవుల యొక్క గమ్యస్థానం ఏమిటో మనం ఇది కూడా ఉపనిషత్తుని అడగాలి. ఓ మానవుడా, నీ పేరేమిటి? నీ ఊరేమిటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు? నేను గుంటూరు నుంచి వచ్చానండి, నేను విజయవాడ నుంచి వచ్చానండి, నేను బొంబాయి నుంచి వచ్చాను, నేను చెన్నై నుంచి వచ్చాను అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి. దేహం ఎక్కడి నుంచి వచ్చిందో చెబుతున్నాం, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పటల్లా. దేహం ఎక్కడి నుంచి వచ్చిందో చెబుతా ఉంది. కాబట్టి నేను అడిగేది దేహాన్ని గురించి కాదయ్యా, నేను అడుగుతున్నది దేహాన్ని ధరించినటువంటి జీవుడి గురించి అడుగుతున్నా. ఈ దేహాన్ని ధరించినటువంటి జీవుడు అయినటువంటి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నీ గమ్యస్థానం ఏమిటి? నీ స్వస్థానం ఏమిటి అని ఇక్కడ అడగటం జరుగుతుంది. దేహం మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. మరి జీవుడో? అది నా స్వరూపం, నా అంశ. మమ ఇవాంశో జీవలోకే జీవలోక సనాతన అని భగవద్గీత చెబుతుంది. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవుడు నా అంశ. భగవంతుడు అంటున్నాడు, చూడండి మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం. భగవంతుడు అంటున్నాడు నువ్వు నా అంశనయ్యా అంటున్నాడు. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన, నీవు నా సనాతనమైనటువంటి అంశ అని భగవంతుడు అంటున్నాడు. మరి మనం ఎప్పుడన్నా ఓ భగవంతుడా నీవు నావాడివే అని అంటున్నావా? నేను నీవాడిని అంటున్నావా? ఆహా, నాకు అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు, నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు ఏ కానీ మనం అనేది, ఓ భగవంతుడా నువ్వు, నేను నీవాణ్ణి కదా, నేను నీవాణ్ణి అయినప్పుడు నేను నీతోనే ఉంటా అనేటువంటి భావన మాత్రం మనకి రాదు. కనుక ఈ జీవుడైనటువంటి వాడు నా స్వరూపమే, సనాతనమైనటువంటి నా అంశే జీవలోకంలో జీవుడిగా మారిపోయింది అని భగవద్గీతలో భగవానుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి జీవుడి యొక్క స్వస్థానం ఏమిటంటే పరమాత్మ. ఆ పరమాత్మ స్థానం నుంచే మనం జారిపడ్డాం. జారిపడతాం అయితే బాగానే జారిపడ్డాం, కానీ ఎక్కటం మాత్రం చేత కావటంలా. ఎక్కడి నుంచైనా కింద పడతాం, బాగానే పడతాం, కానీ లేవాలంటేనే ఎవరన్నా ఇద్దరు ముగ్గురు రావాలి, కొంతమందికి అయితే ఐదారుగురు కూడా రావాలి. పడటానికి మాత్రం ఎవరక్కర్లా, హాయిగా పడిపోతుంటాం. అలాగనే మనం కూడా పరమాత్మ స్థానం నుంచి కింద పడ్డాం. పడ్డటువంటి మనం మరి ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియక మళ్ళీ 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 జన్మలెత్తుతూ ఇక్కడే తిరుగుతున్నాం. ఆ ఊరు కాతే ఈ ఊరు, ఈ ఊరు కాకపోతే ఆ ఊరు అన్నట్టు, మానవ జన్మ కాతే కుక్క జన్మ, కుక్క జన్మ కాతే పంది జన్మ, పంది జన్మ కాతే పక్షి జన్మ, పక్షి జన్మ కాతే బల్లి జన్మ, బల్లి జన్మ కాతే పిల్లి జన్మ అని అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు ఇలా తిరుగుతూ ఉన్నాం. ధక్కా మొక్కీలు తింటున్నాం, దిమ్కీలు కొడతా ఉన్నాం. కానీ ఈ ఈ తిప్పలన్నీ కూడా తప్పించుకోవాలంటే మనం మన యొక్క స్వస్థానానికి చేరాలా. మరి మన స్వస్థానం ఏమిటి? అదే పరమాత్మ. అక్కడికి చేరితేనే శాంతి. నది సముద్రాన్ని చేరితే శాంతిస్తుంది, జీవుడు పరమాత్మను చేరితేనే శాంతిస్తాడు. కాకపోతే జీవుడు పరమాత్మను చేరిన తర్వాత పరమాత్మాకారంగా మారిపోవాలి, పరమాత్మాకారం అయిపోవాలి. ఇంకా జీవుడు అనేటువంటి భావన ఉండకూడదు. ఇంకా నా దేహం అక్కడ ఆ పని చేసింది, ఈ పని చేసింది, నేను వాడికి ఆయన మేలు చేశాను, ఈ మేలు చేశాను, వాడు నా కీడు చేశాడు, ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టేసేయాలి. కేవలం తాను ఆ పరమాత్మలో ఐక్యమై పరమాత్మగా ఉండాలి. అప్పటిదాకా ఈ ఉరుకులు పరుగులు ఇవేవి కూడా తప్పవు. అందుకనే పరమాత్మగా ఉండాలి అని అంటే, ఒక్కసారి మనం నిజంగా పరమాత్మ కాకపోయినా పరమాత్మగా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని మర్చిపోయి, మన యొక్క వ్యవహారాలన్నీ కూడా మర్చిపోయి, మన స్థితిగతులన్నీ మర్చిపోయి, వాటన్నిటిని వదిలేసి ప్రశాంతమైనటువంటి మనస్సుతో నేను ఆత్మని, ఆత్మ అంటే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే అని ఆ పరమాత్మగా ఉండి మన స్థితిని మనం కనుక ఆలోచిస్తే బ్రహ్మాండంగా తెలుస్తుంది మనం ఎవరు ఏమిటి అనేటువంటి. అయితే ఒక్క రోజులో కాదు,
చాలాకాలం చేయాలి దీర్ఘకాలం వదిలిపెట్టకుండా చేయాలి అలా చేస్తేనే తెలుస్తుంది అందుకనే మనం ఏం చేయాలి నేను ఎవర్ని అని ప్రశ్నించుకోవాలి ఇదే భగవాన్ రమణ మహర్షి యొక్క మాట నేను ఎవర్ని అని ప్రశ్నించుకోవాలి ఈ నామరూపాలతో కూడినటువంటి జీవుని నేనా ఈ దేహం నేనా ఇంద్రియాల నేనా మనస్సు నేనా బుద్ధి నేనా ప్రాణాల నేనా ఇవన్నీ నేనా అని మనం ప్రశ్నించుకోవాలి ఇవన్నీ నేను కాదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఈ దేహం ఎవర్ది అని అంటే ఈ దేహం నాది అంటున్నావు మరి దేహం నీదైతే నువ్వు దేహాన్ని వెట్టవుతున్నావు ఇల్లు నీదైతే నువ్వు ఇల్లు అవుతున్నావా పెన్ను నీదైతే నువ్వు పెన్ను అవుతున్నావా భార్య నీదైతే భార్య నువ్వు భార్య అవుతున్నావా కాబట్టి నాది నాది అనేటువంటి ఏది నేను కాదు మరి దేహం నాది ఈ మనసు నాది ఇంద్రియాలు నాయి నా కన్ను నా ముక్కు నా నోరు నా వాక్కు అంటున్నావు కాబట్టి ఇవన్నీ నువ్వు కాదు వీటన్నిటికంటే వేరుగా నువ్వు ఉన్నావు వీటిని వాడుకుంటున్నటువంటి నీవు ఉన్నావు కాబట్టి ఆ నీవెవరు నేనెవరిని అని ఈ ప్రకారంగా ప్రశ్నించుకొని ఈ నామరూపాలని వదిలిపెట్టేసి ఈ వ్యవహారాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి నేను సత్యమై జ్ఞానస్వరూపమై నిత్యమై ఆనంద స్వరూపమై ఉన్నటువంటి ఆత్మని ఈ దేహం నుండి అంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆత్మని అని ఆ ఆత్మ స్థితిలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ఎవరైతే నేను ఆత్మని అని తెలుసుకొని ఆత్మ అంటే సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మమే అని తెలుసుకొని నేను బ్రహ్మాన్ని అని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మముగా ఉండటానికి గనక మనం ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు ఆ పరమాత్మను మనం చేరుకోగలుగుతాం అలా చేరుకోగలిగినటువంటి వాడే విద్వాంసుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి మరి జీవుడి యొక్క గమ్యస్థానం తెలిసింది మరి గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి మార్గం తెలియాలి కదా సాధన తెలియాలి కదా మరి ఎలా ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం విసిపెట్టుకుందామా గురుగారు ఫస్ట్ క్వశ్చన్ అండి నిన్న జరిగిన కేనోపనిషత్తుపై అండి ఈ రోజు క్విజ్ రేపటి నుంచి భగవద్గీత 6వ అధ్యాయంపై క్విజ్ పెట్టుకుందాము ఈ రోజు కేనోపనిషత్తు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని నేను చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఉపనిషత్తు యొక్క పాదాలు ఏవి తపస్సు సత్యం వేదాలు సత్యం తపస్సు దమం కర్మ ఇంద్రియ నిగ్రహం వేదాలు ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ తపస్సు దమం కర్మ 179 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు అందరూ ఆన్సర్ మీద టచ్ చేసి సబ్మిట్ కూడా చేయాలండి ఉపనిషత్తు యొక్క అంగాలు ఏమిటి సత్యం ఓకే ఉపనిషత్తు యొక్క అంగాలు ఏమిటి సత్యం తపస్సు నిష్కామ కర్మలు వేదాలు ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ వేదాలు 197 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఆయతనం అంటే ఏమి నివాస స్థానం మంచితనం శాస్త్ర శ్రవణం మననం
ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నివాస స్థానం 263 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపనిషత్తుకు ఆయతనం ఏమిటి? తపస్సు, వేదాలు, దమం, సత్యం. ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ సత్యం, 152 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పాపాలంటే ఏమిటి? చెడ్డ పనులు, ఇతరులను హింసించుట, వాసనలు, నిష్కామ కర్మలు. పాపాలంటే ఏమిటి? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వాసనలు, 244 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అనంత స్వర్గం అంటే ఏమిటి? చాలా కాలం భోగానుభవం, అంతం లేని స్వర్గం, ఇంద్రలోకం, స్వర్గలోకం. అనంత స్వర్గం అంటే ఏమిటి? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ అంతం లేని స్వర్గం, 278 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాసనలు క్షయమైపోయే సాధన ఏది? సత్యం, కర్మలు చేయుట, నిష్కామ కర్మ యోగాచరణ, కోరికలు తీర్చుకొనుట. వాసనలు క్షయమైపోయే సాధన ఏది? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నిష్కామ కర్మ యోగాచరణ, 308 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వభావం ఎలా ఏర్పడుతున్నది? వాసనల వల్ల, పనుల వల్ల, రాగద్వేషాల వల్ల, కోరికల వల్ల. స్వభావం ఎలా ఏర్పడుతున్నది? ఓకే స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ వాసనల వల్ల, 249 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణలకు అనుగుణంగా నడవటాన్ని ఏమంటారు? సత్యం, దమం, తపం, పాపం. ప్రేరణలకు అనుగుణంగా నడవటాన్ని ఏమంటారు?
ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ పాపం 105 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు లాస్ట్ క్వశ్చన్ దాన్ని రెండు సార్లు ఎందుకు చెప్పేవారు బోధన వదల్లేక బాగా గుర్తుంచుకోమని బోధ పూర్తి అయిందని గుర్తు లోతైన అర్థం ఉన్నది గనుక ఓకే స్టాప్ చేస్తున్నానండి కరెక్ట్ ఆన్సర్ బోధ పూర్తయిందని గుర్తు 260 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు క్విజ్ రిజల్ట్స్ వాట్సాప్ లో పంపిస్తాము రేపు కేనోపనిషత్తు క్విజ్ మీద జరిగిన ఇన్ని రోజులుగా జరిగిన క్విజ్ లో టాప్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామండి ముందు పది సార్లు రెండు వైపులా రెండు ఐదులు పది సార్లు ప్రాణాయామం చేయండి అందరూ ప్రశాంతంగా కూర్చోండి స్ట్రైట్ గా కూర్చోండి మెల్లగా కళ్ళు మూసుకోండి ఎడమ అరచేతిలో కుడి చేతిని ఉంచండి ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఏ విషయము ఏ ఆలోచన ఏది కూడా మీ మనసులోకి రావటం లేదు కేవలం ధ్యానం చేయటాన్ని గురించి మాత్రమే పట్టుదలతో ఉన్నారు అసలు నేను ఎవర్ని నా యదార్థమైనటువంటి స్థితి ఏమిటి దేహమా నేను కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవేవి నేను కాదు ప్రాణాలు కూడా నేను కాదు మరి నేను ఎవర్ని నేను ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి దివ్య చైతన్యాన్ని
ఇప్పుడు మీ దృష్టి అంతా మీలోనే అంటే మీ దేహములోనే ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని గ్రహించండి. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కోటి సూర్య సమప్రభా తేజంతో వెలుగొందుతున్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని అలా చూస్తూ దానితో ఐక్యమై కూర్చోండి. ఇప్పుడు మీరు చైతన్యం, దివ్యమైన చైతన్యం, సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం. ఇంతవరకు ఈ దేహములో ఉన్నాను అని భ్రమపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ దేహ భావన ఛేదించండి. దేహం యథార్థం కాదు, కానీ ఆత్మనైనటువంటి నేను సత్యాన్ని కనుక ఎలా అయితే పొగమంచు అలా 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 వ్యాపిస్తూ ఉంటుందో మీ స్వరూపం కూడా అలా 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 వ్యాపిస్తూ ఈ జగత్తంతా నిండిపోయింది, అన్ని లోకాలకు వ్యాపించింది, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నీ కూడా మీ స్వరూపంతోటే నిండిపోయింది. వాటిని కూడా దాటి ఈ లోకాలన్నీ కూడా మీలోనే ఉన్నట్లుగా సర్వవ్యాపక చైతన్యంగా ఉన్నారు. ఇప్పుడు మీ స్వరూపాన్ని గమనించండి. మీ గుర్తింపు ఏమిటో చూడండి. నేనే అంతటా ఉన్నాను, నాలోనే సర్వము కల్పించబడ్డాయి. మీరలా ఆత్మగా ఉండి పరమాత్మగా ఉండి సర్వవ్యాపక చైతన్యంగా ఉండి మీ గుర్తింపుని భావించండి. అంతటా నేనే, ఎటు చూచినా నేనే, నేను తప్ప అన్యము ఏమీ లేదు. ఇంతకాలం నుండి ఇక్కడ ఒక లోకం ఉందని, జనులున్నారని, ప్రాణిపోట్లున్నాయని ఇలా ఏదేదో అనుకున్నా అంతా కేవలం నేను మాత్రమే ఉన్నాను. నాకు ఏ ఆకారం లేదు, నాకు ఏ గుణాలు లేవు, నేను ఎల్లప్పుడూ ఉండే చైతన్యాన్ని నాకు ఆది మధ్య అంతం అనేటువంటివి లేవు. నాలో ఏ మార్పులు లేవు, పుట్టడం పెరగటం మార్పు చెందటం కృషించటం నశించటం అనేటువంటి మార్పులు ఏవి నాకు లేవు. ఎప్పుడు ఒక్కటిగానే ఉంటాను. నాకన్నా రెండవదేది లేదు గనక, నేను కదలటానికి చోటు లేదు గనక, నేను నిశ్చలంగా కదలక మెదలక అలాగే ఉంటాను. అలాగే ఉండండి. కేవలంగా ఉండండి, నిర్లిప్తంగా ఉండండి, నిశ్చలంగా ఉండండి.
ఇప్పుడు మీరు సర్వవ్యాపక చైతన్య స్వరూప పరమాత్మ, మీకు దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, కేవల చైతన్యం, కేవలంగా ఉండండి, అదే కైవల్యం. కేవలంగా ఏ ఒక్క ఆలోచన లేకుండా, ఆలోచన లేదు అనే ఆలోచన కూడా లేకుండా అలాగే ఉండండి. ఆలోచనలనే రాక్షసులను చొరబడనీయకండి, కేవలంగా ఉండండి. మీకు ఒక పేరు లేదు, ఊరు లేదు, నివాస స్థానం లేదు, భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, దేహం లేదు, మనస్సు లేదు, ఏమీ లేదు, కేవలంగా మీరు మాత్రమే ఉన్నారు, అలాగే ఉండండి. మీలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కల్పించబడ్డారు, మీలోనే సకల దేవతలు ఉన్నారు, మీలోనే దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, మానవులు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, నదులు, సముద్రాలు, సర్వం మీలోనే కల్పించబడ్డాయి, కేవలం మీరు మాత్రమే ఉన్నారు, అలాగే ఉండండి. ఈ నేనే అసలైన నేను, ఈ నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నిశ్చలంగా ఉండండి. కదలక మెదలక
మనస్సుని చలించకుండా అలాగే ఉండండి. జీవుడనే వేషంతో ఈ జీవన నాటక రంగం మీద నటిస్తున్నాం, కానీ యథార్థంగా మన స్వరూపం పరమాత్మ. జీవుడిగా నటిస్తున్నప్పటికీ నేను పరమాత్మనే. అలాగే ఉండండి. హరి ఓం. మెల్లిగా కళ్ళు తెరవండి. రమణి గారు అన్మ్యూట్ చేసుకొచ్చండి. హలో, గురువు గారు నమస్కారం. శ్రీ గురువు, ఈ గడిచిన ఈ మన ప్రపంచాన్ని మొదటి నుంచి ఉన్న శ్రవణ మనలని ప్రశ్నల మీద స్ట్రెస్ ఎక్కువగా చూపించమని తోచి, శ్రవణం నిత్యం వేరే వేరే కోటింగ్ నిత్యం కోటింగ్ ఉండడం వల్ల మనము ఈ సబ్జెక్ట్ ఆపలేదు అనే భావాన్ని పోగొట్టుకోగలుగుతాము. అప్పుడు సబ్జెక్ట్ కర్తవ్య మలకం అయ్యి ఉన్నప్పుడు అయితే మనం ఎప్పుడు మననం చేసుకుందాం అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు మననం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని విని తీరాలి. విని తీరిన సబ్జెక్ట్ ని వదిలివేయకుండా మననం చేసుకోవాలి. రెండు ఈ శ్రవణ మననాలు రెండు మన చేతిలో ఉన్నట్టయితే మనము పరమ పెద్ద పరమాత్మపై మన మనసు నిలబెట్టి ప్రతి పని అందు పని వలన పని యొక్క పని వెనక పని ముందు అన్ని ఆ పరమాత్మతోనే సాధ్యం అవుతుంది. ఆ పరమాత్మను మించి పరమాత్మను లో లీనమయ్యే ప్రక్రియ ఏదైతే ఉందో అదే ధ్యానము, అదే నిధి ధ్యాన. దానికి మన సాధన సాగడానికి ఈ ఉపనిషత్తు చాలా 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 ప్రాక్టికల్గా మనకి అభ్యాసం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. గురువు గారికి అనేక 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 పాదాభివందనాలతో దినకర్ గారు. గురుగారు, మీ పాద పద్మాలకి నమస్కారాలు. చెప్పండి. అమ్మవారు పాద పద్మాలకి నమస్కారాలు. నిన్నే నాకు ఛాన్స్ చిక్కలేదు మాట్లాడే. నిన్నే నేను అమ్మగారిని మదర్స్ డే ఏమి అనుకొని చెప్పాలనుకున్నారో వేరే సాధకులు చెప్పినారు, అదే మాట నాది. కైవ ఉపనిషత్తుతో స్టార్ట్ అయిన నుంచి నేను వింటా ఉన్నాను. అంతకుముందు ఒక 5-6 వింటాను. కైలోపనిషత్తు చాలా బాగా అర్థమైంది. మన ఆలోచనలు ఎప్పుడ నిలుస్తేనే అప్పుడే మన పరమాత్మని ఇది చేసాక అయిపోయింది అనేది బాగా అర్థమైంది. అమిత, మీ జ్ఞానపీఠం ఈ ఆధ్యాత్మిక జ్ఞానపీఠం 250 ఎపిసోడ్లు ఇచ్చేసినది చాలా పెద్ద సాధన. ఒక చేయాలంటేనే కష్టం. దాంట్లో చాలా కృషి ఉంది, మీ ఫ్యామిలీ కృషి ఉంది అని కూడా తెలుస్తా ఉంది. చాలా ధన్యవాదాలు. మీరు బాగా అందరికీ ఈ టైంలో బాగా మాకు ఎంత ఇది చేస్తారు దానికి చాలా పదార్థాలు. శైలజ గారు
గారు, శైలజ బాల్టిమోర్ నుంచి, ప్రవీణ్ గారు, రజని, ఇంత కష్టపడి ఎన్ని యజ్ఞాలు చేస్తున్నారనేసి అది మొన్ననే అర్థమైంది గురువు గారు చాలా బాగా ఎంత కష్టాలు పడ్డారని. అండ్ ఈరోజు ఆ ఎగ్జాంపుల్ ఉదాహరణలు చాలా బాగున్నాయండి. ఆ చేప, జాలరి కానీ, ఆట బొమ్మలు, పరమాత్మ, ఆ తిరగలిలో ఎలా వేస్తే ఆ బుడ్డులో గింజలు నిల్చున్నట్టు అలానే, అదే మాదిరి రైలు టికెట్ ఎక్కడికి తీసుకోవాలని తెలిసి తీసుకోవాలి, ప్రయాణానికి ముందే తెలుసుకోవాలి అని, నదులు, సముద్రం ఎగ్జాంపుల్స్ చాలా చాలా బాగా. రంగనాయక్ గారు, గురువు గారు మీ పాదపద్మాల నమస్కారములు, అమ్మగారికి కూడా. మీ ప్రవచన విశేషాలు చెప్తామని చెప్పేసి రెండు మాటలు. మీరు భగవద్గీత శ్లోకాలు ఎలా చదవాలో చెప్తున్నారు, ప్రవచనం ఎంతో చక్కగా చెప్తున్నారు, ప్రతి శ్లోకానికి లింక్ చెబుతూ ప్రతి అధ్యాయానికి లింక్ చెప్తున్నారు, వాటిలో కలిగే సందేహాలు కూడా అందరికీ తీర్చేస్తున్నారు. ప్రవచనం విన్న తర్వాత బాగా విన్నారో లేదో అని చెప్పేసి మళ్ళీ క్విజ్ ప్రోగ్రామ్ పెట్టేసేసి మోటివేట్ చేస్తున్నారు. మననం ఎలా చేయాలో చెప్తున్నారు, మరుసటి రోజు మీరు వచ్చిన తర్వాత మీరే మాకు మననం చేస్తున్నారు అంతకుముందు చెప్పిన విషయాన్ని. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నారు, ధ్యానం మా చేత చేయిస్తున్నారు. జపం ఎలా చేయాలో చెప్పారు, టైం ప్రకారం మీరు రావటమే కాకుండా మమ్మల్ని రమ్మని చెప్పి డిసిప్లిన్ మాకు నేర్పిస్తున్నారు. సాధనలు ఎలా చేయాలో చెప్తున్నారు, సాధనలు చేయిస్తున్నారు. భగవద్గీత కాకుండా ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు అన్నీ శుద్ధంగా చక్కగా చెప్తున్నారు. మమ్మల్ని మోక్ష సాగరంలో ముంచేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ప్రవచనం స్టార్ట్ అయ్యే ముందే అమ్మగారితో పాట పాడిన చేసేసి మా మనసును శుద్ధి చేస్తున్నారు. మాకు మిగిలింది ఒకటే ఒకటి, మీరు చెప్పిన సాధనలు చేయడం మాత్రమే, అంతకన్నా మాకు వేరే ఏమి ఇవ్వటం లేదు. మీరు ప్రపంచంలో ఇంతకన్నా చెప్పే గురువు ఎక్కడ దొరకరు గురువు గారు, నభూతో నభవిష్యతి, ఏ ప్రవచనకర్త కూడా ఈ విధంగా చెప్పరని చెప్పేసేసి అంతే చెప్పగలం. మీకు శతకోటి వందనాలు, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం గురువు గారు. నమస్తే. హరిమూరి శెట్టి గారు. గురువు గారు నమస్కారం. అసలు 414 మంది వచ్చారండి, అసలు ఇక అందరూ చక్కగా వింటున్నట్టుగా అర్థమైందండి. ఇవాళ రమణి గారు కానీ, శైలజ గారు కానీ, రంగనాయకులు గారు కానీ అసలు కరెక్ట్గా మీరు ఎలా చేస్తున్నారు, మీ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని చక్కగా విశదీకరించి చెప్పారండి. ధన్యవాదాలండి, అసలు నిజంగా శతకోటి ధన్యవాదాలు. ఇవాళ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం అసలు బ్రహ్మాండంగా ఇచ్చారండి. పల్లం రాజు గారు, పల్లం రాజు గారు అన్మ్యూట్ చేసుకొచ్చండి. నమస్కారం అండి గురువు గారు. 250 జ్ఞానయజ్ఞాలు పూర్తి చేశారు తమరు, ఇంకా ఎన్నో జ్ఞానయజ్ఞాలు మీ ద్వారా మేము వినాలని కోరుకుంటున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం అండి. అలాగే ఇప్పుడు కేనోపనిషత్తులో ఫలశ్రుతిలో చెప్పినటువంటి అనంత స్వర్గలోక ప్రాప్తి అంటే మోక్షమేనా గురువు గారు? అదేగా చెప్పింది, మామూలు స్వర్గం అయితే మళ్ళీ తిరిగి వస్తాం, అనంత స్వర్గం అంటే ఇక అంతలేంది, ఇక మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు. అది స్వర్గం అని చెప్పి స్వర్గం కాదు, మనం ఉన్నవా జీవం అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా మోక్షాన్ని పొందటం, ఏదో లోకానికి పోయే పని లేదు. జీవన్ముక్తి అని అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా మోక్షాన్ని పొందటం, మిగిలిన అన్ని కూడా ఏదో లోకాలకు పోవటం రావటం.
మీరు అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారండి, ఇంకొకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాట్లాడండి. నమస్తే గురువు గారు. చెప్పండి. మీకు శతకోటి వందనాలు గురువు గారు, మాకు ఇంత జ్ఞానాన్ని పెట్టి చూపిస్తున్నారు. కాకపోతే ధ్యానం చేసేటప్పుడు దృష్టి కనుబొమ్మల మధ్య పెట్టాలా, హృదయంలో పెట్టాలా? వస్తుంది ఈ అధ్యాయంలోనే వస్తుంది, ఈ అధ్యాయంలోనే వస్తుంది. హలో, ఈ అధ్యాయంలోనే వస్తుంది. అక్కడ మళ్ళీ చాలా చెప్పాలి, అక్కడ తెలుసుకుందరు గారు, కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఓకే లక్ష్మీనారాయణ గారు. నమస్తే గురుదేవ. చెప్పండి. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయాన్ని ఇంట్రడక్షన్ మాత్రం చాలా అత్యద్భుతంగా చెప్పారు. ఎటువంటి అనుమానాలు రాకుండా దానికి బేస్ మాత్రం చాలా చక్కగా వేశారు ఆధ్యాత్మిక ఈ అధ్యాయానికి పునాది అనేది చాలా చక్కగా వేశారు. చాలా అద్భుతం గురుదేవ. తర్వాత పోతే ఈరోజు ఫిజులో 6వ క్వశ్చన్ అనుకుంటా, వాసనలు ఎలా ఖర్చు అవుతాయి అనేది క్వశ్చన్ ఇచ్చారు. దాంట్లో వచ్చి నిష్కామ కర్మయోగం ఒకటి కర్మలు చేస్తే అన్నారు. కర్మలు చేస్తే వాసన ఖర్చు అవుతాయి, నిష్కామ కర్మయోగం చేస్తే వాసన ఖర్చు అవడం కాకుండా కొత్తగా కర్మలు కొత్తగా వాసన చేరకుండా ఉంటాయి. కానీ దాంట్లో క్వశ్చన్ మాత్రం వాసనలు ఎలా ఖర్చు అవుతాయి అని మాత్రం ఇచ్చారు కదా, మరి దానికి ఈ రకమైన ఆన్సర్ ఇవ్వడం అనేది నాకేం డౌట్గా ఉంది. వాసనలు క్షయమైపోయే సాధన ఏంటి అని ఇచ్చాము, అదే దానికి ఆన్సర్ నిష్కామ కర్మయోగం అని చెప్పాము. అయితే కర్మలు చేస్తే ఏమొద్దంటే వాసనలు ఖర్చు అవుతాయి కానీ కొత్తవి చేరుతాయి, మళ్ళీ అప్పుడు వాసనాక్షయం కాదు, కొన్ని పోతున్నాయి కొన్ని వస్తున్నాయి, మళ్ళీ ఇంక క్షయమే ఉంది, ఉన్నాయని వదిలిపోతేనే మనకి క్షయం, మళ్ళీ కొన్ని వచ్చి చేరితే అప్పుడు క్షయం కాదు. అందుకని కర్మలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు, నిష్కామ కర్మ అనేటువంటిది కరెక్ట్. ఎందుకంటే నిష్కామ కర్మ వల్ల వాసనలు ఖర్చు అయిపోతాయి, మళ్ళీ కొత్తవి చేరకుండా ఉంటాయి, అప్పుడు రెండు రకాలుగా పోతాయి. అదే అదే చేద్దాం అనుకుని కూడా మీరు క్వశ్చన్ వచ్చింది ఒక్క వాసన ఎలా ఖర్చు అవుతాయి అన్నారు అన్నారు డాక్టర్ అన్నారు కర్మలు కర్మలు చేస్తే ఖర్చు అవుతాయి అని చెప్పింది, నేను ఆ విధంగా ఆన్సర్ ఎంఎస్ మూర్తి గారు. నిన్న జరిగిన కంప్లీట్ చేసిన కేన ఉపనిషత్తు చాలా అద్భుతంగా అయిందండి, చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు అయితే ప్రతి దాన్ని గేయ రూపంలో పెట్టి మాకు చాలా క్లుప్తంగా దాన్ని కూడా తీర్చిది అంత గేయ రూపంలో పెట్టినారు, చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు మా లెవెల్కి వచ్చి ఆ ఒక్కొక్క దాన్ని ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా అద్భుతంగా మాకు అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్తున్నారు గురు గారు. మీ అనుగ్రహం ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం గురు గారు. మా ఈ ఆనందాన్ని మేమే నమ్మలేకపోతున్నాం గురు గారు, చాలా చాలా ధన్యవాదాలు గురు గారు. మైమగం సురేఖ రెడ్డి గారు. ఓకే వినపడుతుందండి. వినిపిస్తుందండి. గురుగారు మీ అమ్మగారికి మీకు నా శతకోటి నమస్కారాలు. మీరు మమ్మల్ని మెల్లమెల్లగా జ్ఞాన మార్గంలో దించుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం మాకెంతో బాగా ఫలిస్తున్నది గురువు గారు. మీకు మీ రుణం ఎట్లా తీర్చుకోవాలో తెల్ల, మాకు అస్సలు ఎంతో భయమో, ఈ ఉపనిషత్తు అంటేనే మేము వినగలమా లేదా తెలుసుకోగలమా లేదా అని ఒక ఇది ఉండేది. మీరేమో ఇది కొంచెం కష్టము అంటే మాకు ఎంత కష్టమో అనుకునేదాన్ని, కానీ మీరు చెప్తుంటే మాకు వింటుంటే ఓ ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది గురువు గారు. మామూలుగా గురువులంతా మా చేతికి ప్రసాదంగా ఒక పండు ఫలము ఏదో మా చేతికి ఇస్తారు, మీరేమో అరటిపండు ఒలిచి తినమ్మా అన్నట్టుగా పెడుతున్నారు గురువు గారు. తల్లిలాగా అన్నం కలిపి ముద్దలు పెట్టి నోటికి అందిస్తున్నారు అనుకోండి, అంత సంతోషం ఇస్తాను గురువు గారు మీరు చెప్తుంటే. మాకు అసలు ఇవన్నీ వేదాంతం స్వామి మాకు నిద్ర వచ్చేసేది నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఎంత ఆసక్తిగా ఏడు ఎప్పుడవుతుందా అని అంత ఇష్టం కలిగిపోయింది గురువు గారు.
నిన్ననే అమ్మగారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నాను, వీలు కాలేదు. అమ్మగారికి నా శతకోటి నమస్కారాలు. సినిమా స్టైల్లో అలాగా ఉపనిషత్తు అంతా చేర్చి చెప్పటము ఎలా సాధ్యము నాకైతే అంత ఆశ్చర్యం. సినిమాలు సినిమా పాటలు విన్నాం గానీ అమ్మగారు దాని ట్యూన్ జోడించడం అంటే అబ్బా అసలు హ్యాట్స్ ఆఫ్ టు అమ్మగారు. చాలా చాలా సంతోషం అమ్మగారికి నా కృతజ్ఞతాభివందనలు. ప్రవీణ్ కి మాకు ఇవంతా కలిగిచ్చిన దానికి, రజనీకి ప్రవీణ్ కి నమస్కారాలు. ముఖ్యంగా నేను రమణారెడ్డి గారికి నమస్కారాలు చెప్పండి. వాళ్ళ వల్ల మా మధురిమకు తెలియజేయటము, మధురిమ మాకు అందించటము, మా పైమాగం గ్రూప్ అంతా మీ సత్సంగంలో చేరటము, మేమందరికి చెప్పటము చాలా చాలా సంతోషం గురుగారు. రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు శతకోటి వందనాలు గురువు గారు. నేను మీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేసి మీరు చూపిస్తున్నారు, ఏం భయం లేవు, ఫస్ట్ మాట్లాడితే అలవాటు అయిపోతుందని. అందుకనే ధైర్యం చేసి మాట్లాడుతున్నాను గురువు గారు. తప్పులు ఉంటే క్షమించండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. చాలా చాలా బ్రహ్మాండం. మొదటి హలో మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు. మా అమ్మగారు కూడా మీకు నమస్కారాలు చెప్పమన్నారు గురువు గారు. మీరు ఆ రోజు చెప్పారు కదా విమలమ్మ ఏటీఎస్ అని, మా అమ్మగారు కూడా మీతో మాట్లాడాలని మీకు నమస్కారాలు చెప్పమన్నారు గురువు గారు. సంతోషం గురువు గారు. ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు. మీ పై మగవన్ రాస్తే మీ బ్యాచ్ బ్యాచ్ మొత్తం మాకు పరిచయం అయ్యారు ఇప్పుడు. అవును గురువు గారు, మాకు కూడా చాలా సంతోషము మీతో సంబంధం. ఇన్ని ఏళ్ళు ఎందుకు మేము తెలుసుకోలేకుండా పోయినాము? మా పూర్వజన్మ సుకృతం కనీసం ఇంత వయసు వచ్చింది మాకందరికి కూడా, 60+ అంతా ఇప్పుడేనా తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. కనీసం మీరు మోక్షం అంటే అమ్మ మనకు అది మీరు చెప్పినట్టు ఈ జన్మలో సాధ్యం కాదు అనుకునేదాన్ని, కానీ మీ ఉపన్యాసంలో ఇప్పుడే ఈ క్షణమే పొందేయచ్చు, ఈ జన్మలోనే పొందేయచ్చు అన్నంత ధైర్యం వస్తాను గురువు గారు. చాలా సంతోషం గురువు గారు, చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. కురేళ్ళ గారు నమస్కారం. గురువు గారు, హరిప్రసాద్ కురేళ్ళ, చికాగో నుంచి మాట్లాడుతున్నాను. చాలా బాగా చెప్తున్నారు అందరూ చెప్పినట్టుగా, కానీ ఇప్పుడు ఏమి చేయాల్సిందంటే అందరూ మేము డిసిప్లిన్స్ అంతా శిష్యులంతా మేమంతా వింటా ఉన్నాం కదా సాధకులు, ఇంకొకరిని జాయిన్ చేస్తే బాగుంటుంది. తర్వాత ప్రతి ఒక్కరూ బుక్స్ తెప్పించుకునేది వీలైన వాళ్ళు తెప్పించుకోవాల్సింది. తర్వాత ప్రతిరోజు వినాల, టైం స్టార్ట్ చేసినప్పుడు మీరే వచ్చి ఫుల్గా 1.5 hours మాతో మాట్లాడుతూ ఉంటే నేరుగా చూస్తూ ఉంటాం కదా. వాకింగ్ చేస్తా, టాకింగ్ చేస్తా లేదు, అక్కడే కూర్చొని చేయాలి అర్జునుడు మాదిరి కాన్సన్ట్రేషన్. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వినాలి. ఆదివారంలో ఎక్స్క్యూజ్ లేదు, ఏ రోజు లేదు, 7 days వినాల్సిందే. ప్రతిరోజు వింటే అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా సినిమా ఒక తూరు చూస్తే కొంచెం అర్థమవుతుంది, 5 or 7 words చూస్తే సినిమా అంతా నోటికి వచ్చేస్తుంది. అదే మరి శుక్లాంబరం ఎట్లా నేర్చుకున్నామో ప్రతి ఒక్కరూ. ఇప్పుడు మాకంతా ఏజ్ అయిపోయింది, 57 to 77 ఉండాము ఇక్కడ మనం, 340 ఎంతమంది ఉన్నామో అంతమంది ఉన్నాము శిష్యులు అంతా. అందరూ మీరు చెప్పినట్టుగా టైంకి వచ్చి కూర్చొని పూర్తిగా వినాలా, పాట వినాలా, భజన వినాలా, క్వశ్చన్లు ఆన్సర్లు అడగాలా, క్విజ్ ప్రోగ్రామ్ ఆన్సర్ చేయాలా, 2 times రిపీట్ చేస్తారు కదా సబ్మిట్ చేయాలా. ప్రతి ఒక్క స్టెప్పు నేరుగా గురువుజీ చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా ఫాలో చేయాలా. ప్రవీణ్ గారు, రజని మేడము, అమ్మగారు, భజన అన్నీ ఫాలో చేసి అన్నీ నేర్చుకుంటే అన్నట్టుగా ఇంతకుముందు మాట్లాడినా అన్నట్టుగా పై మాగం వాళ్ళు ఈ జన్మలోనే కావచ్చు. కానీ మీరు అన్నారు మార్చి సెప్టెంబర్ అంటే ఈ జన్మలో కాకపోయినా ఇంకో 3 generations గ్యారంటీ అవుతుంది, అందరూ రమణ మహర్షులు అయిపోతాం. కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల. అందువల్ల మీ 4 or 5 మీ మనమళ్ళు కూడా, దీపి భావన కూడా మాకంతా చాలా సహాయం చేస్తున్నారు. అందరూ తప్పకుండా గురుదక్షిణ పంపించి ప్రతిరోజు ఫాలో చేస్తే మనకి అందరికీ మోక్షం వస్తుంది, అనంత స్వర్గం. మీరు అన్నట్టు ఆయన అన్నట్టుగా స్వర్గము నరకము పోయేది వచ్చేది కాదు, అనంత స్వర్గం. అంతే జీవాత్మ పరమాత్మతో ఐక్యమైపోవాలి, నదులన్నీ సముద్రంలో చేరినట్టు. చాలా బాగా చెప్తున్నారు, అందరూ వినాలని, అందరూ గురుదక్షిణ ఇవ్వాలని. వాళ్ళకి తోచినంత 5 or 10 or 150 ఎంత చూస్తే అంత ఇస్తే బాగుంటుంది అని నా విన్నపము.
తర్వాత అట్లే కంటిన్యూ చేయండి, అందరి ఆరోగ్యం బాగుండాలనేసి ప్రతిరోజు వినాలని మాకు మోక్ష సాధన ఎట్లా అని ఈజీగా చెప్తూ ఉంటారు, అన్ని అధ్యాయాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బాగా, అందరికీ అర్థమవుతూ ఉంది, తెలుగు రాని వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంది, అందరూ వినాలని కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం అట్లే బాగా జాగ్రత్తగా చూసుకోండి. నమస్కారం, అభినందనలు. యామిని గారు గురుగారు నమస్కారం. గురుగారు అమ్మగారు అమ్మా నమస్కారం. అమ్మా అద్భుతంగా ఉంది గురుగారు. కేనోపనిషత్ అంతా మొత్తం సాధన, ప్రతి ఒక్క మంత్రము అది. ఇంతకుముందు ధ్యానం అంటే ఏం ధ్యానం కొంచెం బోరింగ్ అన్నట్టు అనిపించేది నాకు, కానీ మీరు చెప్పిన తర్వాత ఎట్లా ధ్యానం అనేది ఓకే చేయగలను అని ఒక్క ఇది అనిపించింది. ఆలోచనల దగ్గర నుంచి ఏ ఆలోచన చేసినా ఎలా వెనక్కి వెళ్ళాలి, ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడుతా అంటే ఒక రెండు నిమిషాల తర్వాత ఓకే మాట్లాడేది సౌండ్ పరమాత్మ ఓకే నేను వింటున్నాను అని గుర్తు చేసుకుంటున్నాం గురుగారు. మీరు చెప్పినట్టు మళ్ళీ ఇది రివిజన్ చెయ్యాలి డెఫినెట్ గా, లేకపోతే మళ్ళీ అంతా వెళ్ళిపోతుంది. ఫైనల్ గా అమ్మగారు నిన్న పాడారు కదా కేనోపనిషత్తు, ఇన్ని నెలలకి నిన్ననే నాకు అర్థమైంది నిజం చెప్పాలంటే. అంతకుముందు నాకు ఏదో అర్థం అయ్యేది కాదు, చిన్న చిన్న పాటలు అయితే నా నిన్న బాగా అర్థమైంది, చాలా అద్భుతంగా అనిపించింది నిన్న అర్థమైన తర్వాత. ఖచ్చితంగా రివిజన్ చేయాలి, కేవలం సాధనకి పనికొచ్చేదే గురుగారు కేనోపనిషత్తు నాకు నాకు అర్థమైంది దాన్ని బట్టి. చాలా సాధన చేయొచ్చు, ధ్యానం అంటే ఏంటి, నిధిధ్యాసన అంటే ఏంటి, కరెక్ట్ మీనింగ్ కూడా తెలిసింది ఓకే. నేను కూడా ఆ ధ్యాస పెట్టగలను చేయగలను ఒక నమ్మకం కూడా కలిగింది. తర్వాత మీరు మరీ ఎక్కువ మాట్లాడారంటే అసలు అనర్గళంగా ఆ గొంతు ఒకసారి టెన్షన్ గా ఉంటుంది. ఈ రోజు అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా 45 మినిట్స్ దంచేస్తున్నారు, ఎక్సలెంట్ గా ఉంది మీ వాయిస్. ఒకసారి టెన్షన్ గా ఉంటుంది నాకు అట్లా మరి కంటిన్యూస్ గా ఆవేశపడినట్టు మాట్లాడితే కొంచెం భయం వేస్తుంది. కానీ చాలా అద్భుతంగా ఉంది గురుగారు మీ యొక్క కృషి. అందరు చెప్పినట్టు జస్ట్ అట్లా ఏది ఎప్పుడు చెప్పాలో కూడా ఈశావాస్య తర్వాత ఇప్పుడు ఈ ఆత్మ సంయమ యోగం ముందు ఈ కేనో చెప్పడం వల్ల కూడా ఇది కొంచెం బెటర్ గా అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. 6వ అధ్యాయము ఏది ఎప్పుడు పెట్టాలి, ఏది ఎప్పుడు చేయాలి, చిన్న బిడ్డకి తల్లి పెట్టినట్టు ఓకే ఇప్పుడు ఈ టైంలో ఇది పెట్టాలి వాడికి, ఈ టైంలో జ్యూస్ ఇవ్వాలి, ఈ టైంలో అది పెట్టాలని ఇంకా కేర్ఫుల్ గా మీరు మాకు చెప్తున్నారు. ఇంతకంటే అదృష్టం ఏం లేదు. ఇంకా మీ బుక్స్ వచ్చి నా నిధి అనమాట, మీ బుక్సే ప్రస్తుతానికి నిధి. ఆ నిధి అట్లే పెట్టుకుంటాను, మా వాళ్ళు తెలుగు చదువుకునే నేర్చుకుంటే వాళ్ళ అదృష్టం ఆ నిధి వాళ్ళకి అట్లే పాస్ చేయాలని నా కోరిక. తెలుగు నిజంగా ఎందుకు నేను ఒక తెలుగు అమ్మాయిగా పుట్టినందుకు మీ పుస్తకం చదివిన తర్వాత ఒక నేను అదృష్టవంతాలని నాకు అనిపించింది నా మనసులో మాట. తెలుగు రావడము ఏం తెలుగులే సోది అంటే ఇంకా ఇంగ్లీష్ అట్లా వేరేగా ఓకే తెలుగు రాకపోతే మీ బుక్స్ చదవలేను. సో నేను చాలా అదృష్టవంతున్నాను తెలుగు అమ్మాయికి పుట్టడం వల్ల. చాలా 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 థ్యాంక్స్ గురుగారు, అమ్మగారికి నిజంగా చాలా థ్యాంక్స్. మీ 8 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ కూడా చూస్తున్నాను యూట్యూబ్ లో, భలే ఇంకా ఆ యంగ్ గా చాలా బాగుంది ఆ వీడియోస్ కూడా. అప్పుడప్పుడు ఊరికే చూస్తూ ఉంటారు, అప్పటికి ఇప్పటికి మీరు కొంచెం డిఫరెన్స్ అంటే ఆ ఏజ్ కనపడతా ఉంది. ఇంకోటి ఏదో పాద పూజ వీడియో కూడా ఒకటి ఉంది మీది, ఒక 11 మినిట్స్ వీడియో, ఆ వీడియో కూడా చూశాను చాలా ఓకే. మీ పాదాలు కూడా ఇప్పుడు నా బుర్రలో ఎక్కింది, ఒకసారి చూసా మళ్ళీ మొన్న చూశాను, చాలా అద్భుతంగా ఉంది గురుగారు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా ధన్యవాదాలు అమ్మ. నమస్కారం గురుగారు. ఎన్ ప్రవీణ గారు ఓకే వినపడుతుందండి, చెప్పండి. నమస్కారం గురుదేవ. హరే కృష్ణ. నేను ప్రవీణ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈరోజు మీ ఇంటికి వచ్చి గురుదేవులకి గురుమాతకి పుష్పాలతో పూజ చేస్తున్నట్టుగా నమస్కరిస్తున్నాను గురుగారు. మీ పాద పద్మాలకు నమస్కారం అండి. తల్లి తండ్రి గురువు దైవం అంటారు, తల్లి తండ్రికి మలస్థానం ఇవ్వటం వరకు నాకు అర్థమైందండి. దేవుణ్ణి గురువు కన్నా ఎందుకు ముందు పెట్టారా అని అంటే స్కూల్లో నాకు పాఠాలు చెప్పే గురుదేవుల పట్ల మంచి అభిప్రాయం చాలా ఇష్టం అండి. కానీ
అసలు నేను పరమాత్మని అని చెప్పిన గురువే నిజమైన గురువు. అలాంటి గురువు నాకు దొరికారు. అందుకనే గురువును ముందు పెట్టారు దేవుని తర్వాత. ఎందుకంటే ఆ దేవుడు ఏంటి, పరమాత్మే, అది నేనే అని తెలుసుకోగలిగే జ్ఞానం ప్రసాదించిన గురువే నిజమైన గురువు. అందుకనే గురుస్థానం ముందిచ్చారు అని నాకు అర్థమైంది. కేనోపనిషత్తు నాకు చాలా బాగా అర్థమైందండి. దాంట్లో నేను నాలుగే నాలుగు విషయాలు మెయిన్ గా ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా ఉండేలాగా, కరెంటు అనగానే లేచిన దగ్గర నుంచి మనం నిరంతరం కరెంటు వాడతాం. అంటే నేను ఆత్మని, ఆత్మ అంటే చిన్నప్పుడు నాకు సినిమాలో చూపించే ఆత్మలు అంటే దెయ్యాలు అనేది మాత్రమే చాలా భయం అండి, అంతవరకే తెలుసు. భగవద్గీత వింటున్న దగ్గర నుంచి ఆత్మ అంటే అది అపురూపమైన పదం. అబ్బా నేను ఆత్మని అనుకున్నప్పుడు కలిగే ఆనందం అపురూపం అండి, అసలు అది అనుభవిస్తుంటే తెలుస్తుంది నాకు. తర్వాత నేను అందమైన సీతాకోక చిలుకని, ఇప్పుడు గొంగలి పురుగ్గా ఉన్నాను. ఈ సాధనలు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అందమైన సీతాకోక చిలుకగా అందమైనగా మారతాను అనే నమ్మకం ఉంది పరమాత్మగా. ఇంకోటి సగ్గుభుయం, నిరంతరం ఇంట్లో ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా సగ్గుభుయం అనేది సహజ సిద్ధమైంది తాగుతాం అనేది. ఆ సగ్గుభుయం ద్వారా మనం పొందాల్సింది ఏంటి, కోల్పోతున్నది ఏంటి అనేది తెలుసుకోవటం అనేది చాలా ఈజీగా ప్రాసెస్ అండి అది. ఇంకోటి కనురెప్పలు మూసి తెరిచినట్లుగా మనది ఉండాలి అన్నారు. కనురెప్పలు మూసి తెరిచినట్లుగా ధ్యానం చేయాలి అన్నారు. కనురెప్పలు ముయ్యటం అనేది నిరంతరం మనం చేసేదే, ఆ ధ్యానం నిరంతరం గుర్తుంటది. ఇంతకు ముందు నేను ధ్యానం చేసేదాన్నండి, రెండు పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ నేర్చుకున్నాను. బయట వారం రోజులు అలా పెడితే అంటే నేను ఇంటికి వచ్చాక మ్యూజిక్ పెట్టుకొని ఫోన్లో ఒక 20 నిమిషాలు చేయటానికే చాలా ఆలోచనలు వచ్చి కష్టపడితే చేస్తున్నట్టుగా అనిపించేది. ఒక 20 రోజులు చేశానండి, నా వల్ల కాలేదు. అది ఎందుకు నా మనసుకి సహజ సిద్ధంగా అనిపించలేదు, నేను మానేశాను. కానీ 2 రోజుల నుంచి చేస్తున్నాను గురువు గారు, 2 రోజుల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. అది ఎలాగూ అంటే నేను 5 ఇంటికి అలారం పెట్టుకున్నానండి, మీరు 5 ఇంటికి అని చెప్పారని. కానీ నాకు 4:30 మెలకు వస్తుంది, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. తృప్తిగా లేస్తున్నాను, చక్కగా ధ్యానంలో కూర్చుంటే గంట సేపు నేను ఎలా కూర్చోగలిగానో నాకు తెలియదండి. నేను అద్భుతాలు జరిగినాయి అని చెప్పట్లేదు, కానీ సహజ సిద్ధంగా జరిగే ధ్యానం చాలా తృప్తికరంగా ఉంటుంది. నాకు 3 సార్లు మాత్రమే ఆలోచనలు వచ్చినాయండి. అనుకుంటే మీరు చెప్పినట్లుగా చాలా తృప్తిగా ఉందండి. నాకు ఈ ధ్యానం చక్కగా చేసుకునేలాగా మీ ఆశీస్సులు, గురుమాత ఆశీస్సులు కావాలి గురువు గారు. జై శ్రీకృష్ణ. దినకర్ గారు. గురుగారు మీ పాద పద్మాలకి నమస్కారాలు. చెప్పండి. నేను మాట చెప్పేది మర్చిపోదు, క్లేనోపనిషత్తులో మీరు ఉపనిషత్తు అంతా ప్రవచనంలో ఎక్కడా చెప్పారు, చాలా కష్టము అని ఒక 5 సలాలు చెప్పినారు. అది కూర్చొని నేను యోచన చేస్తే అనిపించింది, ఎలా చెప్పినారంటే మనం చాలా కృషి చేయాలా, 5 మాటలు కృషి చేయాలా, అదే అనిపించింది. అది బాగా చెప్పినారు. ఎక్కడ మీరు అతర ఒక పదమే ఉపయోగించలేదు, చాలా కష్టమని ఒక 5 సలాలు చెప్పినారు. అప్పుడు మేము సాధకులంతా తెలుసుకోవాల్సింది గురువులు చెప్తా అనేది, మనం చాలా సాధన చేయాలా, అది ఎన్నికి సలహాలు చెప్పరా అన్ని సలహాలు సాధన చేయాలా అని అనిపించింది. నాకు రెండు మరుపు మర్చిపోయాను, నేను అప్పుడే అడగలేదు. చాలా నమస్కారం. మీ పాద పద్మాలకు. రమణారెడ్డి గారు. గురుదేవ, మీకు అమ్మగారి పాద పద్మాలకు నమస్కారం అండి. రమణారెడ్డి తిరుపతి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మాకు చక్కగా క్లిష్టతరమైన కేనోపనిషత్తుని చక్కగా బోధ చేసి ఆత్మ అంటే ఏమిటనేది చక్కగా విశదీకరించారు. చాలా చక్కగా జరిగింది. ప్రియమైన ఆత్మీయులకి ఇటువంటి జ్ఞానాన్ని, క్లిష్టతరమైన ఉపనిషత్తు జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. ఇటువంటి జ్ఞాన కార్యక్రమాన్ని నిరాటంకంగా జరుగుటకు ప్రతి ఒక్కరూ గురుదక్షిణ రూపంలో ఈ కార్యక్రమానికి సహకరించి ఇది నిరాటంకం కృషి చేయాలని వారిని ప్రతి ఆత్మీయుల్ని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరు దయతో గమనించగలరని ప్రార్థిస్తూ. గురుదేవ నమస్కారం. ఓకే గురు. ॐ सर्वे भवन्तु सुखिनः
sarve santu niramaya sarve bhadrani pashyantu ma kashchid dukha bhag bhavet om shanti 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 hari om Shri Gurubhyo Namaha Hari Om మరలా రేపు ఇదే సమయానికి సత్సంగంలో 7 గంటలకు కలుసుకుందాము. థ్యాంక్ యూ.